అండ్ అదే రకంగా ఇందాక కొంతమంది చెప్పినారు ఒక కమెంట్ వచ్చింది మనకి సో జాగ్రత్త శ్రావ్య గారు మీ వెనకాల కుట్రాలు జరుగుతున్నాయి తిన్మార్మల్లన్న గూడెం మైపాల్ రెడ్డి మైపాల్ యాదవ్ అని పెట్టినాడు కానీ వాళ్ళతో చేతులు కలిపేది నీలం మధు ముదిరాజ్ కూడా నీలం మదన్న కూడా నా మీద కక్ష పెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది సో వాళ్ళ కార్యకర్తలు అందరూ వాళ్ళ అనుచరులందరూ సో కమెంట్ల రూపంలో దాడి చేస్తూ ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు ఓకే సో నేను ఎవరికి భయపడను వెనకడుగు వేయను గూడం మైపాల్ రెడ్డినే ఏకి పాడేసిన మీరందరూ ఒక లెక్క కాదు అండ్ అలాగే నీలం మధు ముదిరాజ్ గారు నీలం మధు ముదిరాజ్ గారు సర్పంచ్ గా ఉన్నటువంటి చిట్కులు గ్రామంలో చిట్కులు గ్రామంలో గవర్నమెంట్ భూములన్నీ కూడా మాయమైనయి గవర్నమెంట్ భూములన్నీ మాయమైనవి దాంతో పాటుగా కొన్ని సడన్ గా ఇళ్లకు నెంబర్లు ఇచ్చినారు హౌస్ నెంబర్లు ఇచ్చేసినారు సో ఈ గవర్నమెంట్ భూములు ఎట్లా మాయమైనాయి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అట్లాగే హౌస్ నెంబర్లు ఎన్ని ఇచ్చారు చిట్కులు గ్రామంలో హౌస్ నెంబర్లు ఎక్కడెక్కడ ఇచ్చినారు ఎన్ని ఇచ్చినారు ఈ చిట్టా మొత్తం టీవీ చేతికి వచ్చింది మరి సర్పంచ్కి తెలియకుండానే గవర్నమెంట్ భూములన్నీ కూడా మాయమైనయా అన్యాక్రాంతమైనయా గవర్నమెంట్ భూముల్ని అసైన్డ్ భూముల్ని ప్లాట్లుగా కన్వర్ట్ చేసినటువంటి ఆ దొర ఎవడు ఎవరు సర్పంచా నీలం మధు ముదిరాజ్ గారా చిట్కుల్లో మరి ఈ భూమి కూడా నాదే అని చెప్పి డబల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎవరు ఈ స్టోరీ ఏంటి సో ఓకే టీవీ చేతిలో ఈ కథనం అతి త్వరలో మేము విత్ ప్రూఫ్స్ బయట పెట్టబోతున్నాం సో తప్పకుండా నేను ఇంకెక్కువ చేస్తా కానీ తగ్గను మాత్రం తగ్గను అస్సలు తగ్గను అది మైపాల్ రెడ్డి అయినా కాటా శ్రీనివాస్ గౌడ్ అయినా నీలం మధు ముదిరాజ్ అయినా నందీశ్వర్ గౌడ్ అయినా ఇప్పుడు కొత్తగా సెటిల్మెంట్లు చేస్తున్నటువంటి మీదకి వచ్చేటువంటి అవినాష్ గౌడ్ అయినా ఏ గౌడ్ అయినా ప్రజలే నా ధైర్యం ప్రజలే నా వెనకాల ఉన్నారు పటంచేరు ప్రజలు నాట్ నాట్ ఓన్లీ పటన్ చేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నన్ను వాళ్ళ సొంత బిడ్డగా చూసుకుంటున్నారు సో అటువంటి అప్పుడు నేను ఎందుకు బ్యాక్స్ చెప్పేయాలి నేను వెయ్యాను చాలామంది పనికిరాని దద్దమ్మలు ఏమనుకుంటున్నారంటే ఒకళ్ళిద్దరు ఎవరో తెలిసిన వాళ్ళు నాకు సౌర్సులు ఇస్తున్నారు అనుకుంటున్నారు కానీ ప్రజలైన అసలైన సౌర్సులు అని చెప్పి వీళ్ళకి అర్థమవుతలేదు ఇప్పుడు ప్రజలే నా అసలైన సౌర్సులు అండ్ అదే రకంగా ఈ నూట ముప్పై నాలుగు సర్వే నెంబర్ల కోమట్టుకుంటా ఉందా రుద్రారం సంగతి ఏంది స్టోరీ ఏంది ఒకళ్ళు అంటారు ఆ భూమి నాదంటాడు ఆ చెరువు నాదంటాడు ఇంకోటి వచ్చి లేదు నేను ఇన్వెస్ట్ చేసినా అంటాడు ఇంకో దగ్గర ఏమో నీలమధు మనుషులు కబ్జా పెట్టినరు వెనకాల స్టోరీ ఏంటంటే వన్ థర్టీ టూ సర్వే నెంబరు ఈ కోమటి కుంట ఏదైతే కుంట ఉందో ఈ కుంటకి ఆనుకొని వెనకపోంట ఉన్నదంతా కూడా కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నేను దీని వెనకాల ఎంక్వైరీ మొత్తం ఎంక్వైరీ పెట్టిన ఎంక్వైరీ పెడితే ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు సో సర్వే నెంబర్లు కూడా మార్చి పడేసినారు రుద్రారం కోమటి కుంటలో సర్వే నెంబర్లను కూడా నిర్దాక్షిణంగా మార్చేసినాడు ఈ నిర్దాక్షణంగా మార్చేసినటువంటి ఇరిగేషన్ ఆఫీసర్ ఎవరు రెవెన్యూ ఆఫీసర్ ఎవరు ఈ నీలమ్మదు అనుచరుల కథ ఏంది అక్కడ ఈ గవర్నమెంట్ భూమిని కూడా అన్యాక్రాంతం అనుకుంటున్నారా వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని స్టోరీ మొత్తం ఎటు తిరుగుతుంది తెలుసా వన్ థర్టీ ఫైవ్ సారీ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ సర్వే నెంబర్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా నేను డెఫినెట్ గా బయట పెడతాం విత్ ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ అండ్ కోర్టులో ఏ సర్వే నెంబర్ మీద వీళ్ళు కేసు వేసినారు అసలు ఇది ఏ సర్వే నెంబర్లో ఉంది ఏ మ్యాజిక్ చేస్తున్నారు అక్కడ లోకల్ అసలు దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇది మాదే ఇది మాదే అందరు ఫోన్లు చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఈ కోమటి కుంట వెనకాల స్టోరీ ఏంది సో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు బయట పడిపోతున్నారు వాళ్ళు వాళ్ళే బయట పెడుతున్నారు బయట పెట్టుకుంటున్నారు సో అస్సలు వదలం కదా మేము అస్సలు వదిలే ప్రసక్తే లేదు ఎంత దాకన్నా పోతా ఓకే అండ్ అదే రకంగా సో కాటా శ్రీనివాస్ గౌడ్ గురించి కూడా మొన్న ఏదో మేము స్టోరీ చేసినామంటే తెగ బాధపడుతుండట వాళ్ళ అనుచరులంతా మీకు దమ్ములు ఉంటే మీ కాటాను బయటికి తీసుకురండి బాధపడితే ఏమొస్తాయి ఈ కన్నీళ్ళు తప్ప ఆయసం పాయసం తప్ప ఇంకేం రాదు బాధపడితే ఏం రాదు ప్రజాక్షేత్రంలో ఉండాలే గెలుపోటముల సహజం అనేది మాట్లాడుకోవాలి అయిపోయింది అందరు కలిసి తొక్కేసినారు అవినాష్ గౌడ్ అంటే ఎవడో కొత్తగా తెరమీది కథన వచ్చిండు కాంగ్రెస్ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు నీలం మధు ముదిరాజు ఉన్నాడు ఓకే ఇప్పుడు కొత్తగా తెర మీదకు అవినాష్ గౌడ్ అనే పర్సన్ వచ్చిండు వీళ్ళ చుట్టూ వెనకాల ఉండి కథ నడిపించేది దామోదర్ రాజనరసింహ గారు జగ్గారెడ్డి గారు సో పటంచేరుని ఏం చేద్దాం అనుకుంటున్నారు పటంచేరు ప్రజలను ఏం అనుకుంటున్నారు అయిపోయింది ఇక కాటా హిస్టరీ అయిపోయింది ఆయన బయటికి రాడు ఇంట్లోనే ఉంటాడు ఇక ఈ అవినాష్ గౌడ్ ఓడో కొత్తగా ఆయన ఓడ కూడా ఎవడికి తెలియదు ఇన్ని రోజులు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసిందో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు అతను వచ్చి సెటిల్మెంట్లు వేసుకుంటున్నాడు డైరెక్ట్ ఓవర్ టు దామోదర్ రాజనరసింహ అసలు ఇంకా పెద్ద జోక్యం ఇయర్ ఏంది చెప్పాలన్నా మంత్రి గారి పెత్తనమే నడుస్తలేదంట పటంచేరిలా పటాన్చేరిలో మంత్రి అంటే దామోదర్ రాజనరసింహ గారి పెత్తనమే నడుస్తులేదట పాపం ఏరి కోరి ఏరి కోరి దామోదర్ గారు పట్టన్ పోలీస్ ఆఫీసర్లను తీసుకొస్తే గూడెం మైపాల్ రెడ్డి ఆ కుదరదు నేను ఒప్పుకోను పాతోళ్ళు నా దగ్గర ఎవడైతే పనిచేసిండో వాళ్ళే మళ్ళీ రావాలి పట్టణ చేరుకి వాళ్ళే ఉండాలి అని చెప్పి డైరెక్ట్ రేవంత్ రెడ్డితో లాబింగ్ హోం హోంమంత్రి ఎవరండి ఇప్పుడు తెలంగాణకి ఎవరు లేరు కదా అంటే దాని హోం మంత్రి హోం హోంమంత్రి వాడు రేవంత్ రెడ్డి సారీ 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 క్షమించండి రేవంత్ రెడ్డి గారు మంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు సో ఈ రేవంత్ రెడ్డి గారు గూడెం మైపాల్ రెడ్డి గారు ఫోన్ చేశారట అనా పాత లేదు దందాలు నడుస్తలేవే నాకు పాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలని గతంలో మేము రివాల్వర్లను పెట్టి మేము దోచుకున్నాం పోలీసులతో కుమ్మక్ కుమ్మక్కాయి కుమ్మక్కాయి కుమ్మక్కై దోచక తినమన్నా మాకు నడుస్తలేదన్న మాకు దామోదర్ ఎవరన్నా దామోదర్ రాజనరసింహం ఎవడన్నా వాడు దామోదర్ దామోదర్ రాజనరసింహం ఎవరన్నా అతని పెత్తనం ఏందన్నా పటంఛేర్ల అతనే పోలీసులను మార్చేది తీర్చేది నాకు గతంలో ఎవరైతే పని చేసినారో వేణుగోపాల్ రెడ్డి ఎవడైతే పని చేసినడో నా బినామీ నా ప్రియ శిష్యుడు గూడెం మైపాల్ రెడ్డి బినామి ఎవరు తెలుసా చెప్తే షాక్ అవుతారు అబ్బా మీరు షాక్ అయిట్లా షేక్ అవుతారు గూడెం మైపాల్ రెడ్డి వన్ ఆఫ్ ద బినామీ గతంలో బిఆర్ఎస్ హయాంలో పటంచేరు గూడెం మైపాల్ రెడ్డి మోసేతి నీళ్లు దాగినటువంటి వేణుగోపాల్ రెడ్డి పటంచేరు చేరు సిఐగా పనిచేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి వన్ ఆఫ్ ద బినామి అంతేకాదు ఈ మహానుభావుడు బుద్ధిమంతుడు త్రిలోకేశుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ట్రై చేసిండ ఎన్ని పైసలైనా పెట్టి ఎమ్మెల్యే నైతా అని చెప్పి ఒక సిఐ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లు వచ్చినాయని యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తుంది ఏం వెదవ పెడుతుంది గూడమ్మైపాల్ రెడ్డి బినామీ అయినటువంటి పతంచేరు మాజీ సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎవరు ఇప్పుడు డిఎస్పీగా ప్రమోషన్ తీసుకొచ్చుకొని ఈ పతన్చేరుకి వద్దాం అనుకుంటున్నాడు ఎందుకు మైపాల్ రెడ్డి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాడు అండ్ అట్లాగే ఈ సిఐ నరేష్ అవడు రివాల్వర్ పెట్టి అడ్డగోలుగా సిఐ నరేష్ రివాల్వర్ పెట్టి ప్రజలను భ్రాంతులకి గురేజేసి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకున్నటువంటి సిఐ నరేష్ ఈ గూడెం మైపాల్ రెడ్డికి సిగ్గు శరం ఏమీ లేదు మానవత్వం లేదు పైసలు తిననికే అతను పుట్టిండు జనాలని మోసం చేయడానికే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఇవన్నీ తెలిసి కూడా ఇంకా మారకుండా ఇంకా మారకుండా ఇంకా దందాలు చేయాలి అని చెప్పి ఇప్పుడున్నటువంటి అమీన్ అమీన్పూర్ సిఐ ఏమి నాగరాజు ఏమి సక్కని నోడు కాదు అతన్ని కూడా మార్చేసిండు ఎవరు ఈ గూడెం మైపాల్ రెడ్డి అతన్ని కూడా చేసిండు అతన్ని కూడా డైవర్ట్ చేసిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు డైరెక్టర్ రేవంత్ రెడ్డితో కాంటాక్ట్లో పెట్టుకొని దామోదర్ రాజు నరసిమ పెత్తనం ఏంది ఇక్కడ ఈ పోలీసులు ఉండద్దు నా చప్పు చేతుల్లో ఉన్న పోలీసులు ఉండాలని చెప్పి లోబయింగ్ చేసుకొని లోబయింగ్ చేసి ఈయన ప్రయత్నిస్తున్నాడట ఎవరిని వేణుగోపాల్ రెడ్డిని తీసుకురావడానికి నరేష్ ని తీసుకురావడానికి వేణుగోపాల్ రెడ్డికి కొన్ని వందల కోట్ల ఆస్తులు అంటే ఒక సిఐ ఒక స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ కి అన్ని వందల కోట్ల ఆస్తులు ఏదికెళ్ళి వచ్చినాయి ఏం దందాలు చేస్తే వచ్చినాయి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తే వచ్చినాయి ఎవరిని చంపుతే వచ్చినాయి ఎవడి మీద రివాల్వర్ గురి పెడితే వచ్చినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా పటం చేరుకి అడుగు పెడితే ఇంకా ఏముంది ఏముంది ప్రజలారా మీ బతుకులు నాశనమే ఇంకా పటన్ చేరు పటన్ చేరు బతుకులు నాశనమైనట్టే ఇగో ఇతనే వేణుగోపాల్ రెడ్డి ఇతను వేణుగోపాల్ రెడ్డి ఇతను స్వయానా గూడ మహిపాల్ రెడ్డికి బినామీ ఏంది శ్రావ్య నీకేమైనా బుర్రగిట్ల ఖరాబ్ అయిందా ఏం మాట్లాడుతున్నావు సిఐ ఏంది సిఐ ఏంది వేణుగోపాల్ రెడ్డి ఏంది గూడెం మహిపాల్ రెడ్డికి బినామీ ఏంది ఉంటే ఎవడన్నా క్వశ్చన్ చేయండి ప్రూఫ్లు అన్ని తెచ్చిస్తా మీకు ప్రూఫ్లన్నీ తెచ్చిస్తా ఈ వేణుగోపాల్ రెడ్డి మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయి వందల కోట్ల రూపాయలు ఏ రివాల్వర్ పెట్టి ఇతని జేబులో ఉన్నటువంటి రివాల్వర్ని ఏ రకంగా మిస్యూజ్ చేసిండు ఏం చేస్తే ఇప్పుడు ఈయన డిఎస్పీగా ప్రమోషన్ తెచ్చుకొని కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి మరి పటంచేరుకు డిఎస్పీగా అవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డితో పావులు కదిపిస్తున్నాడు అంటే ఇక్కడ దామోదర నరసింహ నరసిం దామోదర్ రాజ నరసింహ పెత్తనం ఏం లేదు వేస్ట్ అన్నట్టే కదా అంటే ఆయన ఆయనదేం ఏం నడుస్తలేదనే కదా అర్థం ఆ ఈ రౌడీలనే పోలీసులను తెచ్చుకొని మహిపాల్ రెడ్డి మళ్ళ పావులు కదిపించబోతున్నాడు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయబోతుంది అంటే మహిపాల్ రెడ్డి అనుచరులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు చేయరు పైగా అసైన్డ్ భూములు రైతులని బెదిరిస్తారు ఎవరు బెదిరిస్తారు ఈ ఈ రవి ఈ ఉన్నాడు కదా వేణుగోపాల్ రెడ్డి బెదిరించి భయపెట్టి ఏ నువ్వు గనక నీ ఆస్తిని అమ్మకపోతే నీ భూమిని రాసియకపోతే బిడ్డ గంజాయి కేసు కింద లోపాలు నాయన అని చెప్పి పిడికిలి బిగించి ఒక రౌడీ లెక్క వ్యవహరించి ఈ వేణుగోపాల్ రెడ్డి చాలా మందితో చాలా మందితో రివాల్వర్ గురిపెట్టి మరి ఆస్తులు రాయించుకున్నటువంటి దిట్ట దొంగ పోలీస్ అయితే ఎవడు భయపడతాడు మీకు దమ్ములు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ఉంటే వేణుగోపాల్ రెడ్డి ఆస్తులు ఏందో ఎంక్వైరీ చేయి తీ నేను ఇస్తా నేను ఇస్తా కంప్లైంట్ ఇస్తా ఆస్తులు వందల కోట్లు ఇట్లా సంపాదించాడు అంతేకాదు ప్రజలారా వేణుగోపాల్ రెడ్డిని పట్టన్చేరు డిఎస్పీగా తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న గూడెం మైపాల్ రెడ్డి గతంలో ఇతను పటంచేరు సిఐగా పనిచేశాడు మైపాల్ రెడ్డి బినామీ మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన వ్యక్తి మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక సిఐకి వందల కోట్లు ఎట్లు వచ్చినాయి నాగార్జున సాగర్ టికెట్కి నువ్వు లాబింగ్ చేయలేదా కొన్ని కోట్ల రూపాయలైనా సరే పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కునే ప్రయత్నం చేయలేదా దానికి బీఆర్ఎస్ నీకు సపోర్ట్ చేయలేదా హరీష్ రావు నీకు సపోర్ట్ చేయలేదా గూడెం మైపాల్ రెడ్డితో నువ్వు లాబియింగ్ చేయలేదా నీకు ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తులు నీకు సరిపోతలేదా వేణుగోపాల్ రెడ్డి గారు మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు మీకు సరిపోవట్లేదా వందల కోట్లు ఎవడి మీద రివాల్వర్ గురి పెట్టి సిగ్గు లేకుండా ఎవడి మీద గురి పెట్టి సంపాదించినవు ఇప్పుడు పట్టంచేరిలో సిఐ గా పనిచేసినటువంటి ఈ వేణుగోపాల్ రెడ్డి నాగార్జున సాగర్ టికెట్ ట్రై చేసిండు ఎన్ని కోట్లైనా సరే ఇచ్చి నేను టికెట్ కొనుక్కుంటా అని చెప్పి లాబీయింగ్ చేసిండు ఎక్కడా బిఆర్ఎస్ లో బిఆర్ఎస్ లో కానీ ఆల్రెడీ నోముల బగర్తున్నాడు కాబట్టి మేము ఇయ్యమని వాళ్ళు చెప్పినారు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంటే ఒక స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ కు ఇన్ని కోట్లు ఎట్లు వస్తాయండి ఇతను డిఎస్పీ కాదు ఇప్పుడు ప్రమోషన్ తెచ్చుకుంటున్నాడేమో డిఎస్పిగా కానీ ఇతను ఒక సిఐ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కి ఒక ఎమ్మెల్యే టికెట్ కొనేంత రేంజ్ ఎట్లొచ్చింది అన్ని వందల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించిండు ఎవడి ప్రాణాలు తీసి సంపాదించిండు ఎవడి మోచేతి నీళ్లు దాగి సంపాదించిండు ఇతను గూడం మైపాల్ రెడ్డి బినామీ కాదా గుండెల మీద చేసుకొని చెప్పమని దమ్ముంటే ఇతను చిట్టా మొత్తం ఓకే టీవీ చేతిలో ఉన్నది రివాల్వర్ తీసుకొని ఇట్లా గురి పెడతాడు టేబుల్ మీద రివాల్వర్ పెట్టి ఈ సిఐ నరేష్ అనే వ్యక్తి అమీన్పూర్ సిఐ గా పనిచేసి ఇప్పుడు ఈయనని మళ్ళీ అమీన్పూర్ సిఐ గా తీసుకురావాలని చెప్పి శతవిధాల గూడెం మైపాల్ రెడ్డి ప్రయత్నిస్తా ఉన్నాడు నిన్ను ఆల్రెడీ సీకెట్ జీవో అంటే చీకెట్ జీవో తీసుకొచ్చినారు వీళ్ళ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు దామోదర్ రాజ నరసింహ నా పదవి పోతే పోయింది దేనికైనా సిద్ధం అని చెప్పి మొండి పట్టు పడితే ఇప్పుడు ఆ జీవో ఆపినారు మైపాల్ రెడ్డికి నువ్వు దూరం ద్రోహం చేస్తే నిన్ను చంపేస్తా పిస్టల్ తో చంపేసి ఎన్కౌంటర్ చేసి పడేస్తా అనే టైప్ టేబుల్ మీద గన్ను పెట్టి ఇతను అండ్ ఎవడైతే టికెట్ కోసం ట్రయా మన నాగార్జున సాగర్ టికెట్ కోసం ప్రయత్నించినటువంటి టికెట్ కోసం ప్రయత్నించినటువంటి వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి భయభ్రాంతులకు రివాల్వర్ ని పెట్టి మైపాల్ రెడ్డికి ముఖ్య అనుచరుల్లా ముఖ్య కంతుల్లాగా వీళ్ళిద్దరు పనిచేసినారు ఇప్పుడు వీళ్ళు వస్తే చాలా డేంజర్ అండి చాలా డేంజర్ పటం చేరు రూపురేఖలు మారిపోతాయి గూడ మైపాల్ రెడ్డి మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా నువ్వెన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా నీ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయ్యేది మాత్రం నా వల్లనే గుర్తు పెట్టుకో రాజకీయం అయిపోయింది మూడు సార్లు ఎమ్మెల్యేగా తెచ్చినావు ఇక్కడైనా మారు ఇక్కడైనా మారు ఇప్పటికే ఈ పాపాలన్నీ ఎక్కువ చేసి 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 కర్మ రూపేణ మీ కొడుకుని మీ పుత్రార్త్నాన్ని మీరు పోగొట్టుకున్నారు మైపాల్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు మళ్ళా మళ్ళా చెప్తున్నా కర్మ ఫలితం కర్మ హిచ్ అంటున్నా నేను ఇక్కడైనా మారు బుద్ధి తెచ్చుకో ఇంకా ఏమిటికయ్యా ఇంకా ఏం దినీ ఇంకా ఏ మాస్తుల కోసం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఐదు వేల కోట్ల ఆస్తులను గూడెం మైపాల్ రెడ్డివి చేసింది ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జత్తు చేసింది ఈడీ హ్యాండ్ ఉన్నాయి ఐదు వేల కోట్ల ఆస్తులు అంటే ఏంది దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు బినామీల పేర్లు బినామీల ఆస్తులన్నీ కూడా ఈడీ హ్యాండ్ ఉన్నాయి ఇంకా ఏం సంపాదించుకుంటావు నువ్వు పేరు పోయింది పరువు పోయింది నువ్వు రిగ్గింగ్ చేసి ఎమ్మెల్యే అయినావు అందరికి తెలుసు ఇంకా ఏం సంపాదించుకుంటున్నావు నువ్వే అంటే ఘోరంగా నీలం మధు ముదిరాజ్ గారు ఉన్నారు డబల్ రిజిస్ట్రేషన్లు మొత్తం అందరు లీడర్లు అందరికి గింతేనా లీడర్లు మొత్తం ఇంతేనా ఇంకా ఏమిటికి మహిపాల్ రెడ్డి గారు ఇంకా ఏం సాధిద్దామని ఇంకా ఎంతమంది ప్రాణాలు దిద్దామని నువ్వు సంపాదిస్తున్నావు ఇంకా ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేద్దామని నువ్వు నీ అనుచరులు ఇదంతా చేస్తా ఉన్నారు బతకనియరా పఠించరు ప్రజల్ని బతకనియరా మీ మీ కొడుకు చనిపోయిన తర్వాత కూడా మీలో మార్పు రాలేదా మీరు మారరా మారరా ఇంకా ఎన్ని తింటావు ఇంకా ఎంతమంది సొమ్ము తింటావు ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేస్తావు ఇక్కడైనా మారవా నీకు మారాలన్నా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదా మారవా సిగ్గుడాలే ఇంకా ఏం జయనికి నీకు వర్తాజ్ వలికినటువంటి చప్పట్లు కొట్టినటువంటి నీ మోచేతి నీరు తాగినటువంటి ఈ నరేష్ ని ఆ వేణుగోపాల్ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఇంకా ఎంతమందిని రివాల్వర్ గుడి పెట్టాలని చెప్పి నీవు పప్పులు నడిపించుకుంటున్నావు కొంచమన్నా ఆలోచించండి కొంచెమన్నా ఆలోచించండి అసలు పోలీస్ వ్యవస్థని భ్రష్ పట్టించిందే బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చొప్పు చేతల్లో పని చేయాలనుకున్న జీవో తీసుకొచ్చిందే బిఆర్ఎస్ పార్టీ పోలీస్ వ్యవస్థ మొత్తం గబ్బు పట్టించు భ్రష్ పట్టించు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా కొద్దో గొప్ప నీతిగా నిజాయితీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినారు పోలీసులు పోలీసులు లాగా బతికినారు ఇప్పుడు వాళ్ళు ఒక నీతి నిజాయితీ పనులు కూడా మీరు చేసే లాబింగ్ల వల్ల మారిపోవాల్సి వస్తుంది ఎందుకండి ఇంకా ఈ బతుకు ఈ బతుకు ఏం లాభం అండి ఏం లాభం ఈ బతుకు బతికి ఏమైనా లాభం ఉందా ఏం లేదు హార్ట్ అటాక్లు షుగర్లు క్యాన్సర్లు ఇవన్నీ వస్తాయి సో ఇంతకన్నా నేను ఏం మాట్లాడలేను దామోదర్ రాజ కూడా ఫెయిల్ దామోదర్ రాజ గారు కూడా చేర్ల ఫెయిల్ అంటే ఇక కాల దగ్గర వేసుకొని తిరిగాడు తిరిగేటోడు కొత్త వచ్చిండు వాడు ఎవడో అవినాష్ గౌడట పెత్తనం చెలాయించడానికి సెట్ సెటిల్మెంట్లు ఏవైతే డిఫాల్ట్ పడిన ల్యాండ్స్ ఉన్నాయి అన్ని అట్టుకపోయి పైసలు ఇస్తాడట సిగ్గుచ్చేటు నిజంగా సో రేవంత్ రెడ్డి గారు ఇది ఇట్లనే అనుకోండి ఇట్లాగే కొనసాగితే మీ పదవికి కూడా డేంజర్ నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా మేలుకోండి ప్రజల కోసం పనిచేయండి ఆల్రెడీ ఉన్నారు ఉన్నారు నా బిడ్డొక్కతే ఉంది ఆల్రెడీ నేను బై మంచి ఆస్తులున్నాయి ప్రజల సొమ్ముతో వేలు పెట్టా అంటూ కాలు పెడతారు అన్ని పెడతారు నీ తమ్ములను పంపిస్తావు రంగంలోకి ఈ మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చెంచాలని పెట్టుకుంటూ కథ నడిపిస్తావు మీ ఫ్యూచర్ మా కళ్ళ ముందు క్లియర్ కనబడుతుంది సినిమా చూసినట్టు మా మామ మైపాల్ రెడ్డి ఎవరు నా మామ సినిమా చూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామా మైపాల్ రెడ్డి గారు మీకే చెప్పేది ఎవరితోనో పెట్టుకో ప్రపంచంలో నాతో మాత్రం పెట్టుకోకు అర్థమైందా సో ప్రజలారా ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా జాగ్రత్త పడండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా